మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతర గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే పట్టుకుని శిక్షించాలని దళిత సంఘాల నాయకులు పైతర గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ పెంటయ్య పైతర గ్రామంలో గ్రామ ప్రజలు దళిత సంఘాల నాయకులతో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దుండగులు ఎలాంటి వారైనా సరే వాళ్ల మీద శిక్ష పడేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు పుర్ర ప్రభాకర్, ఎంపీటీసీ ఆదాం, దళిత సంఘాల నాయకులు ఎల్లేశం, అనిల్, గంగయ్య, సిద్ధరాములు, చిట్కుల సురేష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు చేపట్టుకోవడం ఏంటంటే ఏదో దుండంగులు మన అంబేద్కర్ ఏలు విషయాన్ని తొలగించడానికి అయితే ఇమీడియట్గా గ్రామానికి వచ్చి విజిట్ చేసి చూడగా నిజంగానే మన వేలు తొలగించడం జరిగింది. దాని గురించి ఆయన దరఖాస్తు తీసుకొని కేసు రిజిస్టర్ చేసి ఎటువంటి వారిపైన నేను మన శిక్ష తీసుకోవడానికి కేసు రిజిస్టర్ చేసి వారిపై తగిన చర్య తీసుకోగలం. పైతర గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఇది సరైనది కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరి వాడు కాదు, అందరి వాడు. ప్రపంచ దేశాలలో ప్రథమ మేధావి, ఈ భారతదేశంలో కూడా ప్రథమ మేధావి. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహము ధ్వంసం చేసిన దుండగులను వెంటనే మరి అరెస్ట్ చేసి వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేసి మరి జైలు శిక్షను అనుభవించవలసిన పరిస్థితి వారు ఖచ్చితంగా అనుభవించవలసిందే. ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని ఎస్ఐ గారు చెప్పిండ్రు. తక్షణమే వాళ్ళు ఖచ్చితంగా అరెస్టు ఇట్లా పూనుకోకపోతే, వాళ్ళు సరెండర్ ఇట్లా కాకపోతే రేపు ఇంకా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని మేము తెలియజేస్తున్నాం. మరి పైతర గ్రామంలో ఇలాంటిది మరోసారి పునరావృతం ఎక్కడ కూడా జరిగినట్లయితే మరి ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదని ఎంఆర్పీఎస్ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఆయన ఇచ్చినటువంటి హక్కుల పక్షాన్ని, ఆయన ఇచ్చినటువంటి హక్కుల పరంగానే, ఆయన ఇచ్చిన చట్టం ప్రకారమే ఇవాళ ఒక సర్పంచ్, ఒక వార్డు మెంబరు, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే ఇవాళ ఉన్నటువంటి మోదీ కూడా రిజర్వేషన్ కాకపోయినప్పటికీ కూడా ఆ రాజ్యాంగ గౌరవము, ఆ చట్ట గౌరవమే మనకు దక్కినటువంటి ఫలితాలు. అలాగే పోతే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడము ఇది అరాధ, దుండగులను వెంటనే శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్ఐ గారు రావడం జరిగింది. ఈ ఏలు ఇరగొట్టడం అనే విషయం, అంబేద్కర్ ఏలు ఇరగొట్టడం అనే విషయం చాలా చిన్న విషయం కాదు. గ్రామంలో మన ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు ఎస్ఐ గారు గ్రామ పెద్దలందరి సమక్షంలో మాట్లాడడం జరిగింది. ఎందుకనగా మన రాజ్యాంగం రచించింది ఆయన, రాజ్యాంగ అన్ని విధాల రాజ్యాంగాన్ని అనుసరిస్తుంది. కులమతాలకు భేదంగా మనము గ్రామంలో తప్పు చేయడం అనేది అది చాలా పెద్ద విషయం. దాని గురించి కంకణబద్ధులై గ్రామ పెద్దలు అందరం కూడా కలిసి ఈరోజు కంకణం కట్టుకోవడం జరిగింది. ఈ రెండు మూడు రోజులలో ఎస్ఐ ఇప్పుడు కంప్లైంట్ ఎస్ఐకి ఇవ్వడం జరుగుతుంది. రెండు మూడు రోజులలో తప్పు చేసిన వాళ్ళు సరెండర్ అయితే మంచిది, లేకపోతే కంకణబద్ధులై రెండు నెలలైనా, రెండు మూడు నెలలైనా కానీ మేము తప్పు చేసే వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు. కంపల్సరీ దొరకబడతాం, దొరకబట్టి కంపల్సరీ శిక్ష ఎంచేదాకా మేము నిద్రపోమని తెలియజేస్తున్నాం.